మీరు చెప్పండి 2000 వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నేను మిమ్మల్ని కులాలుగా విడతీయలేను. మిమ్మల్ని మీరందరూ కులాలు వెనకబాటుతనం ఉంది, సామాజిక వెనకబాటుతనం ఉంది, అది వేరే పద్ధతి, దాన్ని రాజ్యాంగ ప్రకారం చేయాల్సింది, అది వేరే ఉంది. కానీ నేను ఇక్కడున్న యువత, అన్ని కులాలకు చెందిన యువత, అన్ని మతాలకు చెందిన యువత ఉన్నారు. నేను మటుకు మిమ్మల్ని ఒక మతంగానో ఒక కులంగానో చూడలేను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిమ్మల్ని నా సాటి మనుషులుగా, నా తోటి సోదరులుగా, నా తోటి సోదరీమణులుగా చూసుకుంటాను తప్ప నేను మిమ్మల్ని ఎప్పుడు కులపరంగా నేను మిమ్మల్ని విభజించలేను. ఆంధ్ర జాతి మీద నా గౌరవం, ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం. అందుకే నేను కోరుకుంటుంది కూడా మిమ్మల్ని కులాలుగా నేను విడగొట్టలేను. భవిష్యత్తులో మీకు ఏవి కావాలనుకున్నా సామాజిక వెనుకబాటుతనం ఉంటే దాని ప్రకారం విధి విధానాలు చేయవు, తీసుకోవడం అది వేరే పద్ధతి. అలాగే వైసీపీ ప్రభుత్వం మేము తిరిగి రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఊహించండి, జగన్ ఇచ్చేది మీ అందరి ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బు ఇస్తున్నారు జగన్. కౌలు రైతులకు ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ ఇచ్చాడా, జగన్ ఇచ్చాడా? సంక్షేమ పథకం గురించి మాట్లాడుతా ఉన్నాం. మేడం నేను అలా వృద్ధుకోలే చీమ కుట్టింది. అంటే సంక్షేమ పథకాల మీద నేను కైకలూరులో వివరణ ఇవ్వదలుచుకున్నా. మీకు 10,000 కాదు 25,000 రావాలని కోరుకునేవాడిని, వాహనమిత్రకి ఇంకా 5,000 కలిపి ఇవ్వాలనుకునేవాడిని, చేనేత కార్మికులు ఇంకా 10,000 అదనంగా ఇవ్వాలనుకునేవాడిని, మత్స్యకారులకు ఇంకో 25,000 అదనంగా ఉండాలని ఇవ్వాలని కోరుకునేవాడిని, యువతకి నిరుద్యోగ భృతి ఉండాలని కోరుకునేవాడిని, ఆడపడుచులకి అండగా వాళ్ళకి ఏదో ఒక సంపద ఉండాలని కోరుకునేవాడిని. అంతేగాని నేను ఇలాంటి పథకాలకి నేను వ్యతిరేకం కాదు.